విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ యాజమాన్యంకు అప్పగించడం సరికాదని అనంతపురం కు చెందిన లాయర్ పోతులయ్య అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో మరోసారి పునరాలోచన చేయాలన్న ఆయన వెంట స్వేరోస్వేట్ ప్రెసిడెంట్ తిరుమలయ్య అలమూరు ఓబ్లేసు ఉన్నారు. లాయర్ పోతులయ్య గారు విశాఖ ప్లాంట్ గురించి మాట్లాడారు. వాళ్ళ అభిప్రాయం సేకరణ చేశాం. సార్ మీరు విశాఖ ప్లాంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ రోజు केन्द्र प्रभुत्म निर्णय विशाख प्लांट विषयमु प्रवेटीकरण पूर्ति स्थाई में प्रवेटीकरण चेयर उदेश वैखरी एदी दुर्मार्गम चर्यजेस्टू मन प्रजास्वाम्य केन्द्र प्रभुत्म राष्ट्र प्रभुत्वु मन कड़ा टैक्स रूप में कड़ता आ टैक्स रूप में వాళ్ళు డెవలప్ అంటే ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజాభివృద్ధికైతేనే ప్రజల అవసరాల కల్పానికి అవసరాలు తీర్చుకోవడానికి ఏదైతే ఉందో ఆ బడ్జెట్ ను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ బడ్జెట్ లో ఈ ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి అభివృద్ధిలో జరిగినటువంటి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో దాంట్లో ఇది ఒక భాగం. ఏదైతే విశాఖ ప్లాంట్ ఉందో అది మన సొత్తు, అది మన మన మనకున్న హక్కు. అది ఇట్లా దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నాయో ఇట్లాంటి కొన్ని వందల వేల మంది పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క కడుపులు కొట్టడం తప్ప ఇంకేంటని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, ఈరోజు ఎందుకంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఏదైతే ప్రభుత్వాలు ఉండి ప్రజా అవసరాలను ఎవరైతే గుర్తించకోకుండా కేవలం వాళ్ళ రాజ్యాంగ